అందరికీ నమస్కారం. ఏప్రిల్ 9న ఉగాది. ఉగాది రోజున ఉప్పు డబ్బాలో ఇది వేస్తే బిచ్చగాడు కూడా కోటీశ్వరుడగా మారిపోతాడు. మన అందరి ఇళ్ళల్లో ఉప్పు డబ్బా ఉంటుంది. ఆ ఉప్పు డబ్బాలో ఉగాది రోజున ఇది వేయటం వలన ఈ కొత్త సంవత్సరంలో మీ దశ మారిపోతుంది. మన పెద్దలు ఉప్పు ఎప్పుడు కూడా నిండుకోకూడదు అని, ఉప్పును ఇతరుల చేతికి ఇవ్వకూడదు అని, ఉప్పును చెయ్యి జారనివ్వకూడదు అని చెప్తూ ఉంటారు. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి అని పండితులు మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈసారి ఉగాది మంగళవారం నాడు వచ్చింది. మీ ఇల్లు ఎప్పుడు ధనధాన్యాలతో నిండిపోవాలని కోరుకుంటే ఉగాది రోజు మర్చిపోకుండా ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఏప్రిల్ 9న ఉగాది పైగా మంగళవారం. మంగళవారం ఉప్పు ప్యాకెట్ కొనడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని పండితులు చెప్తున్నారు. అంతేకాదు కొత్త సంవత్సరంలో ఆ రోజు ప్రారంభమవుతుంది. తెలుగువారి కొత్త సంవత్సరంలో మీరు మీ ఇంటికి ఉప్పును తెచ్చిపెట్టుకుంటే మీకు డబ్బుకు లోటు ఉండదు. ఇక మీరు ఈ సంవత్సరం అంతా అప్పుల బాధలు లేకుండా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటే ఉగాది రోజు ఉప్పు డబ్బాలో వీటిని వేయండి. ఎంతటి పేదరికం అనుభవిస్తున్నా సరే కుబేరులుగా మారిపోతారు. మరి ఉగాది రోజు ఉప్పు డబ్బాలో ఏది వేయాలో మనం ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మాయ వలన నారద మహర్షి మానవ స్త్రీ రూపం పొంది ఈ జంజాటకాలలో పడి వివాహము పిల్లలు మొదలైన మానవ జీవిత చక్రంలో ఇరుక్కొని పోతుంది. ఒక రాజు వివాహమాడి 60 మంది పిల్లల్ని పొందుతుంది. ఆ యువతి కాలగమనంలో ఇంత సమయంన ఆ పిల్లల్ని పోగొట్టుకుంటుంది. ఈ మాయ నుండి బయటపడ్డ ఆ యువతి అనగా నారదుడు ఇది అంతా ఆ మహావిష్ణు మాయ అని తెలుసుకుంటుంది. అంటే నారదుడు తెలుసుకుంటాడు. ఆ 60 మంది కుమారులకు గుర్తుగా 60 తెలుగు సంవత్సరాలు వారి పేర్లతో సార్థకమవుతాయని శ్రీ మహావిష్ణువు అనుగ్రహించారని పురాణాల్లో చెప్పబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చైత్రమాసంలోని పూర్ణ చంద్రోదయం రోజున శ్రీకృష్ణుడు నిర్యాణం చెందాడని ఆ రోజునే కలియుగ ఆరంభంగా పరిగణించారు. ఆ విధంగా కలియుగం ఆరంభమైనదని భావ్యము. ఉగాది తెలుగువారి పండగ. ఆది అనే పదం మొదలు అన్న మొదలనే అర్థాన్ని తెలియజేస్తుంది. ఉగము అనగా సంవత్సరము. జంట అని అర్థం. ఉత్తరాయణము దక్షిణాయనము అనే జంటతో కూడిన సంవత్సరానికి ఉగము అని పేరు. ఉగమునకు ఆదిగానే ఉగాది జరుపుకుంటున్నాము. సాధారణంగా అందరి ఇళ్లలో ఉప్పు ఉండడం సహజం. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటుంటారు. కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ సైతం తరిమి కొట్టవచ్చు. భూమండలంలో ఉండే సముద్రాలన్నీ ఉప్పు నీటి సమూహాలే. అలా సముద్రాల వల్ల వచ్చే ఉప్పును మనం రుచికి మాత్రమే ఉపయోగిస్తాము. కానీ లక్ష్మీ అమ్మవారికి ఉప్పుతో పూజ చేయటం వల్ల స్థిర లక్ష్మి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అవినాభావ సంబంధం ఉంటుంది. లక్ష్మీ అమ్మవారు సముద్రం నుండి ఆవిర్భవించడమే దీనికి కారణం. అంతేకాదు సముద్రంలో లభించే అన్నిటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఉదాహరణకు శంఖము ముత్యము తాబేలు ఇవన్నీ లక్ష్మీ ప్రీతికరమైనవి. ఈ ఉప్పు కూడా లక్ష్మీ ప్రీతికానే ఉంటుంది. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఉప్పును ఎవరికి దానం చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే సాయంత్రం వేళలో కూడా ఉప్పును ఇంటి నుండి బయటకు తీసుకువెళ్ళకూడదు. ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్టుగా అవుతుంది. సముద్రపు ఉప్పు అనేది సముద్రపు నీటి ఆవిరి ద్వారా ఉత్పత్తి అయ్యే ఉప్పు. ఇది ఆహారాలు వంటలు సౌందర్య సాధనాలకు ఆహారాన్ని నిల్వ చేయడానికి మసాలాగా ఉపయోగిస్తారు. అసలు సముద్రపు నీరు ఎందుకు ఉప్పుగా ఉంటుందో తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? నిజానికి సముద్రపు ఉప్పు నీటి వెనక ఎంతో కథలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అలాంటి కథల్లో ఒక గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం ఒకప్పుడు పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేసేది. ఈ సమయంలోనే
సముద్ర దేవుడు కన్ను పార్వతి పేరిపై పడింది. సముద్రపు దేవుడు పార్వతీదేవిని అందానికి ముగ్ధుడయ్యాడు. పార్వతీదేవి తపస్సు పూర్తయిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలని తన కోరికను వ్యక్తం చేశాడు. కానీ శక్తిదేవి అతని ప్రతిపాదనను తిరస్కరించింది. నేను శంకరుణ్ణైనా భర్తగా భావించుతున్నానని సముద్రదేవుడితో చెప్పింది. దీనికి ఆగ్రహించిన సముద్రదేవుడు పార్వతీదేవితో, నాలో లేనిది శివుడిలో ఏమున్నది, మానవులందరి దాహార్తిని తీరుస్తాను, నేను వాళ్ళలా తెల్లగా ఉంటాను పాలలాగా అని సముద్రదేవుడు అంటాడు. సముద్రదేవుడు తనని పెళ్లి చేసుకోమని పార్వతీదేవిపై ఒత్తిడి తెస్తాడు. దీనికి ఆ తల్లి తీవ్ర ఆగ్రహానికి గురై సముద్రదేవుని శపిస్తుంది. నీలో ఇంత అహంకారమున్న మధుర జలం ఎప్పటికీ ఉప్పుగానే ఉంటుందని పార్వతీదేవి సముద్రదేవుడికి శాపం పెడుతుంది. అలాగే ఈ నీటిని ఎవరు తాగలేరు అని కూడా శపిస్తుంది. ఆ రోజు నుంచే సముద్రపు నీరు ఎప్పటికీ ఉప్పుగానే ఉంటుందని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. దీనితో పాటు సముద్రం అల్లకల్లోలంగా మారటంతో సముద్రపు నీరు ఉప్పుగా మారుతుందని కూడా చెప్తూ ఉంటారు. ఇక ఉగాది పచ్చడిలో ఉప్పుకు ఒక ప్రత్యేకమైన సుశిష్టత ఉంటుంది. ఉప్పు భయాన్ని సూచిస్తుంది. కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి తప్పును పొరపాట్లు చేయకుండా నిరోధించేందుకు ఈ ఉప్పు భయాన్ని సూచిస్తుంది. భయాన్ని అధిగమిస్తేనే మీరు కొత్త విజయాలు సాధిస్తారు. భయపడితే ఎందులోనూ విజయం సాధించలేరు, జీవితంలో వెనకబడిపోతారు. అందుకే ఉప్పు ఎలా ఉపయోగించాలనేది నిర్ణయించుకోవడం చాలా అవసరం. భయం పోగొట్టుకొని జీవితంలో ముందుకు సాగాలని చెప్తూ ఉప్పు వేస్తారు. ఇక ఉగాది రోజు ఉప్పు డబ్బాలో వేయవలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఉగాది రోజు ఉదయం స్నానం చేసే పూజ చేసే ఉగాది పచ్చడి తిన్న తర్వాత మీ వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాను తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆ డబ్బాలో 5 లవంగాలు, 1 బిర్యానీ ఆకును కూడా వేయండి. లవంగాలకు డబ్బును ఆకర్షించే శక్తి ఉందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. అలాగే బిర్యానీ ఆకుకు ఉప్పు మన కోరికలను తీర్చే శక్తి ఉందని పరిహార శాస్త్రం చెప్తుంది. ఉప్పు, లవంగము, బిర్యానీ ఆకు, ఇతర మసాలాలు, దినుసులు అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి దగ్గరగా ఉన్నటువంటి మంచి ప్రాధాన్యతను కలిగి వస్తువులు. వీటన్నిటికీ అమ్మవారితో సంబంధం ఉండదని, ఈ వస్తువులు మన ఇంటిలో ఉంటే అమ్మవారు మన ఇంట్లో ఉన్నట్లే అని, ఈ వస్తువులు శ్రీరామ రక్షగా ఉంటాయని పండితులు చెప్తున్నారు. ఉప్పు మరియు లవంగాలు మన ఇంటిలో ఉండే చెడును తడిమి కొడుతూ ఉంటాయి. అలాగే బిర్యానీ ఆకు మన మనసులోని కోరిక నెరవేర్చడానికి సహాయపడుతుంది. ఉగాది రోజున మీరు మీ ఉప్పు డబ్బాలో 5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని మీ సంకల్పం చెప్పుకోండి. ఇలా చేస్తే అతి తొందరలో మీరు మీ పేదరికానికి దూరం అవుతారు, కుబేరులుగా మారిపోతారు. లవంగాలు, బిర్యానీ ఆకు త్వరగా పాడవవు కాబట్టి వీటిని ఎన్ని రోజులైనా సరే మీరు మీ ఉప్పు డబ్బాలో ఉంచుకోవచ్చు. ఇక ఉప్పు నిండుకోబోతుంది అనే సమయంలో ఉప్పును ఒక గిన్నెలోకి తీసి అందులో ఉన్న లవంగాలు, బిర్యానీ ఆకును విడిగా తీసి ఉప్పు డబ్బాను శుభ్రం చేసి అందులో ఉప్పును వేసి 5 లవంగాలను, బిర్యానీ ఆకును అందులో పెట్టుకోండి. కొత్తవి పెట్టాలి. ఇక పాత లవంగాలు, బిర్యానీ ఆకును ఏదైనా చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ పడవేయండి. ఉగాది రోజున ఉప్పు డబ్బాలో ఇది వేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజున ఉప్పు డబ్బాలో వీటిని వేసి ఈ కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ఉగాది తెలుగువారి పండగ. ఆది అనే పదం మొదలు అనే అర్థాన్ని తెలియజేస్తుంది. ఉగము అనగా సంవత్సరము, జంట అని అర్థం. ఉత్తరాయణం, దక్షిణాయనం అనే జంటతో కూడిన సంవత్సరానికి ఉగము అని పేరు. ఉగమునకు ఆదిగా ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాము. ఇంత విశిష్టత కలిగిన ఉగాది రోజున ఉగాది లోపు వంటగదిలో ఉండే ఈ వస్తువులను వెంటనే తీసి బయటపడేయండి, లేదా కొత్త సంవత్సరంలో అన్ని కష్టాలు, బాధలే ఉంటాయి అంటున్నారు పెద్దలు, మరి శాస్త్రం తెలిసిన పండితులు కూడా. వంటగదిలో ఇవన్నీ అనగా ఈ 2 వస్తువులు ఉంటే మీ ఇంట్లో దరిద్రం, అప్పులు, కష్టాలు మీ వెంటే నీడలా ఉంటాయని, ఇంట్లో పైసా కూడా మిగలదని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళ
యొక్క డబ్బు సమస్యలకు ముఖ్య కారణం ఇంట్లో ఆడవాళ్ళు వంటగది విషయంలో చేసే పొరపాట్లే. వంటగది విషయంలో ఆడవాళ్ళు చేసే ఈ తప్పుల వల్లే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. మరి వంటగది విషయంలో ఆడవాళ్ళు చేసే ఆ పొరపాటు ఏంటి? వంటగదిలో ఉండకూడని ఆ వస్తువులేంటి అంటే, వంటగదిని ఆడవాళ్ళు ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. వంట పూర్తయిన తర్వాత వెంటనే కూడా స్టవ్ను శుభ్రం చేసుకోవాలి, పాత్రలను కూడా శుభ్రం చేసుకోవాలి. ఎక్కువగా పేల్చకుండా ఎక్కువగా అప్పటికి అప్పుడు పాత్రలను శుభ్రం చేసుకోవాలి. చాలామంది ఆడవాళ్ళు అవి గిన్నెలన్నీ సింకులో ఉంచేసి వాసన వచ్చేంత వరకు అలాగే ఉంచేస్తారు. సింక్ అంతా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా ఉన్న చోట దరిద్ర దేవత తాండవం చేస్తుందని మన పెద్దలు అంటున్నారు. ఎప్పుడో శుభ్రం చేస్తారు, అలా మాత్రం అస్సలు చేయవద్దు. లక్ష్మీదేవి అస్సలు ఇంట్లో ఉండదు. అలాగే వంటగదిలో ఈగలు, దోమలు, బొద్దింకలు, ముసములు లేకుండా చూసుకోవాలి. ఇవి వంటగదిలో ఉంటే దరిద్ర దేవత ఇంట్లో ఉన్నట్లే, దరిద్ర దేవత ఇంట్లో తాండవం చేస్తున్నట్లే. కాబట్టి వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే పురుగు పట్టిన పిండి పదార్థాలను, తిను బండారాలను, స్మెల్ వచ్చే ఆహార పదార్థాలను, పప్పు ధాన్యాలను, రవ్వలను, పిండ్లను బయట పడేయండి. వంటగదిలో బూజులు లేకుండా చూసుకోండి. కనీసం ఈ సంవత్సరం ముగిసిపోయింది, కొత్త సంవత్సరంలోనైనా సరే వంటగది విషయంలో మీకు ఇప్పుడు చెప్పుకున్న ఈ నియమాలను పాటించండి. అదేవిధంగా చాలామంది ఇళ్లల్లో వంటగదిలో పోపుల దినుసుల్లో పురుగులు పట్టి ఉంటాయి. ఈ పని అస్సలు చేయవద్దు. ఆ పోపుల డబ్బాను ఎప్పుడు కూడా మంచి సువాసన వచ్చే విధానంగా ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. కనీసం ఈ ఉగాది లోపైనా సరే లేదా ఉగాది రోజైనా సరే మీ పోపుల డబ్బాను శుభ్రంగా ఉంచుకోండి. పోపుల డబ్బాలో పురుగులు ఏమైనా పట్టాయేమో చూసుకోండి. ఇంట్లో ఏమైనా పురుగు పట్టిన బియ్యం కానీ పదార్థాలు కానీ ఉంటే వెంటనే తీసి బయటపడేయండి. అదేవిధానంగా వంటగదిలో బూజులు లేకుండా చూసుకోండి. వంటగది విషయంలో ఈ నియమాలను పాటించి మంచి ఫలితాలను పొందవచ్చు. కనీసం ఈ ఉగాదిలోపు లేదా ఉగాది రోజుకు అయినా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న వంటగది విషయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలను పాటించినట్లయితే మీ ఇంట్లో ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఉగాది లోపు ఇలా గనక చేసుకోండి. ఇలా చేసుకుంటే 5 ఆరోగ్య స్టేష్వేర్యాలతో ఉంటారు.